ఈరోజు తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే చెప్పుకుంటే కన్నీళ్లు వస్తాయి. మిత్రులారా, 22,000 టీచర్ల పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు 8 యూనివర్సిటీల్లో ఇప్పటికి కూడా 2,000 ప్రొఫెసర్ల పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి. 61,75,000 మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. వీళ్ళకి ఇప్పటికి కూడా విద్యా వాలంటీర్ల నియామకం జరగలేదు. ఈ పిల్లలందరూ ఎవరు? బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో పేదలకు చెందిన వాళ్ళు. ఈ పిల్లలు ఆటో డ్రైవర్ల పిల్లలు, ఈ పిల్లలు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు, ఈ పిల్లలు ఆర్టీసీ కండక్టర్ల పిల్లలు, ఆర్టీసీ డ్రైవర్ల పిల్లలు, లారీ డ్రైవర్ల పిల్లలు, టీసీఎం డ్రైవర్ల పిల్లలు, ఈ పిల్లలు ఆశా వర్కర్ల పిల్లలు, ఈ పిల్లలు రైతు కూలీల పిల్లలు, ఈ పిల్లలు సేల్స్మెన్ పిల్లలు, వీళ్ళందరూ వాళ్ళకు రికార్డు డొక్కాడు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం టీచర్ల రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. 22,000 టీచర్ల పోస్టులు వేకెంట్ ఉన్నాయి. 22,000 ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 22,000 టీచర్ల పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అదే విధంగా యూనివర్సిటీల్లో 2,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. యూనివర్సిటీలో చూస్తున్నా 100,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.